అనంతపురం జిల్లా గుంతకల్లులో 4వ వార్డ్ స్వతంత్ర అభ్యర్థి జింకల రాధాకుమారి ప్రచారం చేశారు. అధికార పార్టీ వారు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నమస్కారం, నేను 4వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 2014 ఎలక్షన్లో జనరల్ మహిళ స్థానంలో నేను పోటీ చేసినాను. 2వ స్థానం వచ్చింది నాకు అప్పుడు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 4వ వార్డులో పోటీ చేస్తున్నాను. మాకు ఏఎస్ఆర్ పార్టీ తరఫున సీట్ ఇవ్వలేదు, అందుకని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రస్తుతానికి 4వ వార్డు అభ్యర్థులు, 4వ వార్డు ప్రజలందరూ కలిసి నాకు ఇదొక అవకాశం ఇవ్వవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను డిగ్రీ చదువుకున్నాను. ఈ వార్డు సమస్యలు అన్నీ అర్థం చేసుకొని మీకందరికీ అన్ని విధాల మీకు సహకారాలు అందిస్తానని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు మీకు ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. ఇక్కడున్న ప్రతి మహిళ, ప్రతి విద్యార్థులు, ప్రతి పెద్దలు, చిన్నలు అందరూ నాకు ఇదొక్కసారి అందరూ అవకాశం ఇవ్వవలసిందిగా నేను మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నాకు జరిగిండే అన్యాయాన్ని మీకందరికీ ప్రతి విషయం తెలుసు. నేను ప్రతి ఒక్కటి చెప్పే అవసరం లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ ఆలోచించుకొని దయచేసి విద్యావంతులకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా నేను మీడియా ద్వారా అంబేద్కర్ నగర్ ప్రజల్ని, ప్రత్యేకించి సోనియా గాంధీ ప్రజల్ని, 4వ వార్డు ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను.